అవంతిక, ఐ లవ్ యూ. యూ లవ్ మీ? అవాయిడ్ గర్ల్స్ కాన్సెప్ట్ క్రియేటర్ యాడీ లవ్స్ మీ. నీ కాన్సెప్ట్ ప్రకారం ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పకూడదు, కానీ నువ్వు చెప్పేశావు. అంటే నీ కాన్సెప్ట్ రాంగ్ అని ఒప్పుకున్నట్టేగా? ఇదంతా నీ కాన్సెప్ట్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చేశాను. నేను నిన్ను ప్రేమించలేదు, ప్రేమించినట్టు యాక్ట్ చేశాను. అబ్బాయిలు లవ్ చేసినా అమ్మాయిలు లవ్ చేసినా ఫస్ట్ ఓపెన్ అవ్వాల్సింది అబ్బాయిలే. అమ్మాయిల వెంట అబ్బాయిలు పడ్డం అనేది నేచర్. అమ్మాయిలు ఏ ఫీలింగ్ని బయటికి చెప్పరు, ఇష్టమున్నా లోపలే దాచుకుంటారు అన్నా. నిజమే, బట్ అది హిపోక్రసీ కాదు. ఇట్స్ జస్ట్ ఎ గర్ల్ సైకాలజీ. మా ప్రపంచం చాలా చిన్నది. మా ఫస్ట్ సెలెక్షన్ బెస్ట్ సెలెక్షన్ అవ్వాలని కోరుకుంటాం. సడన్ గా ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయగానే ఏ అమ్మాయి ఓకే చెప్పదు, ఎందుకంటే మీరు ప్రపోజ్ చేయగానే మాకు 100 డౌట్స్ వస్తాయి. భయం వేస్తుంది, వీడు నిజంగా ప్రేమిస్తున్నాడా లేదంటే ఊరికే టైం పాస్ అని కంగారు వస్తుంది. వాటిల్లోంచి మమ్మల్ని బయటికి లాగాల్సిన బాధ్యత మీదే, ఎందుకంటే మాకు ప్రేమ ఎంత ఇంపార్టెంటో నమ్మకం కూడా అంతే ఇంపార్టెంట్. మీరే మాకు నమ్మకం కలిగించేలా చేయాలి, ఇతనే కరెక్ట్ అనిపించేలా చేయాలి. నువ్వేమో అమ్మాయిలు వెంటపడ్డం మానేద్దాం అని కొత్త ఐడియాలజీ క్రియేట్ చేశావు. అలా చేస్తే మేమెంత లాస్ అవుతావో మీరు అంతే లాస్ అవుతారు. నువ్వు బాయ్స్ అందరినీ కూర్చోబెట్టి చెప్పావు, ఎరా ఏ అమ్మాయినా వచ్చి మనకు ఐ లవ్ యూ చెప్పిందా, బైక్ మీద కూర్చోబెట్టుకుని మూవీకి తీసుకెళ్ళిందా, లేదంటే రూమ్ కి తీసుకెళ్లి ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేసిందా అని. నిజంగా ఒక అమ్మాయి అలా చేస్తే మీకు నచ్చుతుందా? అలా బిహేవ్ చేసే అమ్మాయిని ఏ పేరుతో పిలుస్తారో కూడా నాకు తెలుసా అని. ఆడి, అమ్మాయి అబ్బాయికి అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లవ్. ఎన్ని కష్టాలు పడైనా అమ్మాయికి దగ్గర అవ్వాలని ట్రై చేయండి. ఒక అమ్మాయి దగ్గర గెలవాలంటే ఆ అమ్మాయి దగ్గర ఓడిపోవడం తెలియాలి. ఇంత చిన్న విషయం మీ అబ్బాయికి ఎందుకు అర్థం కాదు? ఐ లవ్ యూ. మళ్ళీ చెప్తున్నాను, నాకైతే నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నిన్ను మార్చడం కోసం ప్రేమను నటించాను అంతే. హవి, ఆల్రెడీ నాతో లవ్లో ఉన్నాను, కాకపోతే నీకు ఆ విషయం తెలియట్లేదు అంతే. కొట్టవురా దెబ్బ, నాకు నీలా కొట్టడం రాదు, నాకు తెలిసింది ఇంతే, అడ్జస్ట్ అయిపో. దెబ్బ అంటే నువ్వు కొట్టిందేరా, ఒక్క దెబ్బకి నాకు ఇష్టమైన నీరజ వెళ్ళిపోయింది, నాకు ఇష్టం లేని మందు బాటిల్ చేతిలోకి వచ్చింది. నువ్వు సూపర్ రా, ఐ లవ్ యూ. ఈ కాలేజ్ మొత్తంలో నేను ఒక్కనే లిస్ట్ ఫెలో, నువ్వు టాప్ లీడర్. నేను నిన్ను కొట్టానంటే ఇప్పుడు నువ్వు రా లిస్ట్. ఆడి, అనిల్ అమ్మని మోసం చేయి, గెలిచావనే తృప్తి ఉంటుంది. నాలాంటి అమాయకుని మోసం చేస్తే ఏమొస్తుందాడి, షాటి చట్టాకపోతే. నాకు బాధగా ఉందాడి, నా కోసం కాదు నా నీరజ కోసం. నువ్వు తప్పు చేస్తే తనకు శిక్ష వేశా, తప్పు నాది కూడా ఉంది, నా కూడా శిక్ష పడాలి. అందుకే రాత్రి పగళ్ళు తాగి తాగి నన్ను నేను హింసించుకుంటా. బట్ వన్ కండిషన్, పైసలు నువ్వేయాలి. వదలండ్రా, ఆయన ప్రతి ఒక్కరు చూస్తాడు, అది సైన్స్ లోనే ఉంది. మీరెంత? నాకు కూడా నేను కొట్టాలుందిరా, కానీ కొడితే కోపం ఎక్కడ తగ్గిపోతుందని భయంగా ఉందిరా. అది నాకు ఇష్టం లేదు, అందుకే కొట్టట్లేదు. ఫ్రెండ్స్ అంటేనే పిచ్చోళ్ళరా, అమ్మా నాన్న చెప్పిన మాట కూడా వినరు, కానీ ఫ్రెండ్స్ మాట వింటారు. యూ ప్రూవ్ ఇట్ బ్రో, యూ ప్రూవ్ ఇట్. బంద్ అయిపోయింది, డబ్బులు లేరా. అడే, ఇందా వచ్చాడు రా.